అతడు అంతమయ్యాడు, ఆ సామ్రాజ్యం కూడా అంతమైంది. ఇది మనకి చూపించినటువంటి నిజం. కానీ మనకు చూపించినటువంటి చాలా నిజాలు ఉన్నాయి. అవి మనం జాగర్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, విండెత్ డీటెయిల్ లోకి వెళ్ళినట్లయితే చాలా రకాలుగా అర్థమవుతాయి అన్నమాట. మూవీ థియేటర్ లో చాలా సార్లు చూసినప్పటికీ నేను అవన్నీ అబ్జర్వ్ చేయలేదు. కానీ ఆఫ్టర్ ఓటీటీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసా. చాలా అంటే చాలా విషయాలు నాకు తెలిసాయి అన్నమాట. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో రాకీ బాయ్ నిజంగా చనిపోయాడా, సలార్ కి మరియు కేజీఎఫ్ చాప్టర్ 3 కి కనెక్షన్ అనేది ఉందా, లేదా ప్రభాస్ ఎంట్రీ కేజీఎఫ్ చాప్టర్ 3 లో ఉండబోతోందా, అసలు ఎన్టీఆర్ ఎవరు, ఎన్టీఆర్ తో ఇంత సడన్ గా ఎన్టీఆర్ 31 అని చెప్పి మూవీ తీయడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో ఇన్ డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద అవర్ వీడియో. ఫ్రెండ్స్, మూవీలో ఉండేటటువంటి ఫస్ట్ డైలాగ్ ఏంటి, పవర్ఫుల్ పీపుల్ కమ్ పవర్ఫుల్ ప్లేసెస్. రాకీ బాయ్ వచ్చింది ఎక్కడి నుండి, ముంబై నుండి. అండ్ తర్వాత ఏంటి, పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అనమాట. అంటే ముంబై అనేది పవర్ఫుల్ ప్రాంతం, అక్కడ తయారైన వాడే మన రాకీ. రాకీ ఒక డైలాగ్ చెప్తాడు కదా, అనుకోకుండా ముంబైలో పడ్డా, నిప్పులో పడ్డ ఇనుమైనట్టయింది, ఏదడిగినా కొట్టారు, కానీ వాళ్ళు కొట్టి కొట్టి నేను కత్తిలాగా తయారయ్యా అని చెప్పి మన రాకీ చెప్తాడు అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది, ముంబై అనేది మోస్ట్ పవర్ఫుల్ ప్రాంతం, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కేజీఎఫ్ అనేది నార్మల్ ప్రాంతం, సూర్యవర్ధన్ ఎవరైతే ఉన్నాడో జస్ట్ దాన్నే బంగారం తవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో జనాలను తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హింసించి చంపడం మట్టికే మన సూర్యవర్ధన్ కి తెలిసింది. కానీ రాకీ ముంబైలో ఉన్నాడు, ముంబైలో ఉన్నటువంటి టెక్నాలజీ అయినా అంతా కూడా ఉపయోగించుకొని కేజీఎఫ్ లో ఉన్నటువంటి మైండ్ లో ఉన్న బంగారం ఒకేసారి తవ్వాలి అనేదే రాకీ మైండ్ సెట్. అదే విధంగా ఆ ప్లేస్ ని పవర్ఫుల్ గా తయారు చేశాడు. వాళ్ళు 100 సంవత్సరాల్లో తవ్వాలనుకునేటటువంటి బంగారాన్ని జస్ట్ 2 ఇయర్స్ లో తొమ్మాడు అనమాట. ఇక్కడ ఈ యొక్క ప్లేస్ ని పవర్ఫుల్ గా మార్చాడు. అండ్ సలార్, ఈ సలార్ ఫర్హాన్ ఎవరైతే ఉన్నారో, కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఫర్హాన్ ఎవరైతే ఉన్నాడో అతడే సలార్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు అతని డెడ్ బాడీని మనకు చూపించలేదు, వాళ్ళ అమ్మనైనా తన క్యారెక్టర్నైనా మూవీ ఫస్ట్ నుండి హైలైట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టే ఫర్హాన్ ఇజ్ ఎ సలార్ అని చెప్పి అర్థమవుతుంది అనమాట. అంటే తను చనిపోయాడని చెప్పి కేజీఎఫ్ లో ఉన్న పీపుల్స్ నైనా మనల్నైనా నమ్మించి తన్ని ముంబైలో పెంచడం జరుగుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ పీపుల్ కమ్ పవర్ఫుల్ ప్లేసెస్, ముంబై అనేది పవర్ఫుల్ ప్రాంతం. అంతేందుకే ఇటీవలే సలార్ యొక్క షూటింగ్ ముంబైలో మైండ్స్ లో జరుగుతుంది అనమాట. అండ్ లీక్ అయినటువంటి గన్ షూట్స్ ప్రకారమైన అతను అంతా కూడా ఒక ముంబైలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా ఉండబోతున్నాడు. సో అక్కడ తయారయ్యాడు మన ఫర్హాన్, అతడే సలార్ అనమాట. రాకీ బాయ్ ఒక్క ఫర్హాన్నే ఎంచుకొని ఎందుకు అక్కడికి పంపించాడంటే, రాకీ బాయ్ కన్నా ఎక్కువ తనలో టాలెంట్ ఉంది, అంత చిన్న వయసులోనే అదీరానే అంతలా భయపెట్టాడే, వీడు కానీ పెద్దోడు అయి ఉంటే నేను కేజీఎఫ్ ని వెళ్తున్నాను, వీడితో కలిసి నేను ప్రపంచాన్నే ఏలొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మన రాకీ బాయ్ ఫర్హాన్ ని ముంబైలో పెంచడం జరుగుతుంది. తను ముంబైలో పెరిగిన తర్వాత అండ్ కేజీఎఫ్ కి ఎలా తిరిగి వచ్చాడు, మనం ఏమనుకున్నామంటే అధీర అంతమయ్యాడు, అండ్ సూర్యవర్ధన్ అంతమయ్యాడు, గరుడ అంతమయ్యాడు, సో మూవీ అనేది ఎండ్ అయిపోయింది, కేజీఎఫ్ కూడా అంతమైంది అని చెప్పి మనం అనుకుంటాం. రాకీ ఏం చెప్పాడు, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా కూడా నీదే అమ్మా అని చెప్పి తన అమ్మకి మాటిచ్చాడు. అవునా కదా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం మొత్తం వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లే తను జస్ట్ కేజీఎఫ్ లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లాడు, అది కూడా స్క్రాప్ అనమాట. ఆ తర్వాత తను తప్పించుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఐ బటన్ మీద క్లిక్ చేసైనా ఎండ్ స్క్రీన్ లో వచ్చేదాన్ని ఆ వీడియో చూడొచ్చు అనమాట, మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మన రాకీ బాయ్ మరియు ప్రభాస్ కలిసి ఏ విధంగా గవర్నమెంట్ ని ఎదిరిస్తారు, రమికా సేన్ తను ప్రపంచంలోకి వెళ్ళ మోస్ట్ డేంజరస్ పిఎం గా తను ఎదుగుతుంది, తను మెయిన్ విలన్ ఈ మూవీలో. మరి తనని ఎలా ఎదుర్కొంటారు, తనని ఎదుర్కోవాలి అని అంటే మన రాకీ బాయ్ ఆడవాళ్ళ జోలికి వెళ్ళడనమాట. అండ్ అతను తనని ఎలా ఎదుర్కొంటాడు, తనని ఎలా ఎదిరిస్తాడు అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఎన్టీఆర్ 31 మూవీ సడన్ గా అనౌన్స్ చేశారు. సడన్ గా అనౌన్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, తనకి కూడా ఆ మూవీ కూడా ఈ సలార్తో అయినా కేజీఎఫ్ చాప్టర్ 3 అయినా లింక్ ఉందన్నమాట. ఆల్రెడీ కేజీఎఫ్ ప్రొడ్యూసరే అనమాట ఆల్రెడీ ఈ మూవీకి. అండ్ మైత్రి మేకర్స్ కూడా ఇందులో పార్ట్నర్షిప్ అనేది ఉంది, జస్ట్ హోమ్లేనే ఈ మూడింటికి ప్రొడ్యూసింగ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తను ఏం చెప్పాడంటే, మీరు మల్టీ వేవ్స్ ప్యారలల్ యూనివర్స్ మూవీని చూడబోతున్నారని చెప్పి కేజీఎఫ్ ప్రొడ్యూసర్ చెప్పాడు. అంటే ఒకే స్క్రీన్ మీద ఎన్టీఆర్ ఒకవైపు, రాకీ ఒకవైపు, మన ప్రభాస్ ఒకవైపు కనపడేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత RC-16 అని చెప్పి ఇంకో సినిమా ఉందన్నమాట, అంటే రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉందా అనేది తెలియాల్సింది. ఎందుకంటే తనతో ఇంకో మూవీ అనేది కన్ఫర్మ్ కాల, వీళ్ళ ముగ్గురుతో అయితే మూవీ అనేది కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ అయితే సలార్ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాత ఎన్టీఆర్ 31 కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 లో
సలార్కే ఎన్టీఆర్కి రాకీకి మధ్య లింక్ పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని ఎలా ఎదిరించారు అనేది మనకు చూపించాలన్నమాట. ఇదంతా కూడా నార్మల్ స్టోరీయే, కానీ చూపించేటటువంటి విధానంలో చాలా అంటే చాలా ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇన్డెప్త్ చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి వీడియోలు. మీరు అదేది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.